బట్ నేను లొకేషన్ అది కూడా చేస్తాను, నిన్ననే యాడ్ చేస్తాను. రామకృష్ణ స్టూడియోస్ నేను ఇక్కడే షూటింగ్ చేస్తాను. అప్పట్లో ఇది ఎందుకు చేస్తాను అంటే ఉన్న లొకేషన్స్ కూడా చేయొచ్చు, బట్ ఎందుకు ఇది చేస్తానంటే అప్పట్లో ఎన్టీ రామారావు గారు, ఎన్టీ రామారావు గారిది అంత నాకు తెలియదు, ఇక్కడే స్టే చేసేవాళ్ళు, అన్నీ లోపల లోపల సెట్స్ వేసేవాళ్ళు, ఇవన్నీ సెట్స్ అన్నమాట. ఇప్పుడు పైన రూమ్స్లా ఉన్నాయి, ఇవన్నీ అప్పట్లో విలేజ్ సెటప్లో సెట్స్ అది కూడా చూడండి, అవన్నీ హౌసెస్ లాంటివి అనమాట. మీరు చూస్తే అప్పుడు చెప్పడం మర్చిపోయాను, నేను మిషన్ టైలరింగ్ దేవతా సేవలు చేశాను. ఇదే లొకేషన్ పక్కనే టీ షాప్ కూడా ఉంటుంది చూడండి. నాకు తెలిసి ఏదైనా పాత సినిమాలు చూస్తే మీరు ఈ టెంపుల్ ఎక్కువ కనిపించండి, పాత మూవీస్ కూడా చేయాలి అప్పట్లో. పాసిందా మేడం? పాస్. ఇవన్నీ అప్పుడు ఎన్టీ రామారావు గారు వాడింది అంటారు, సో అప్పట్లో సినిమాల్లో వాటిలో వాడినవన్నీ ఇప్పుడు పెద్దగా ఎక్కడ యూజ్ చేశారా ఆయన? అదే తెలుగుదేశం పార్టీ పెట్టేటప్పుడు అది ఎక్కువ యూజ్ చేశారని చెప్పే వాళ్ళు, నేను విన్నాను అంతే అక్కడ వాళ్ళు చెప్తే. అప్పట్లో సినిమాకి వాడిన పాత వెహికల్స్ని ఇప్పుడు కూడా వాడుతున్నారు, చక్కగా రెడీ చేసి వాడుతున్నారు. ఇప్పుడు బస్సు ఉంది కదా, నేను క్యాబ్ మ్యాన్ అనుకుంటాను. అప్పట్లో ఇది అంటే చాలా సినిమాల్లో కనిపించేది పార్క్ లాంటిది అనమాట. మా హౌస్ పక్కనే దేవతా హౌస్ పక్కనే ఉంది, అలా మీకు కనిపించింది కదా స్క్రీన్లో. దేవతా హౌస్ ఎలా ఉంటుందో చూస్తారండి. ఇది మా పెరడు అంటే బ్యాక్ సైడ్ హౌస్ బ్యాక్ సైడ్ అన్నమాట. మొన్న గుర్తుందా మీకు, డ్రింక్ చేస్తే నేను ఏడుస్తూ ఉంటాను, మా అమ్మ కూడా నీ ఒక్క జీవితం ఇలా అయిపోయింది భాగ్యమ్మ అని, కమలమ్మ అని ఏడుస్తుంది కదా. ఇక్కడ చేస్తాం ఇక్కడే ఇక్కడే కూర్చొని చేస్తాం, అలా అనిపించట్లేదు కదా, అలానే ఉంటుంది షూటింగ్ అంటే ఇదంతా అదే. బ్యాక్ నుంచి వచ్చాం, షూటింగ్ జరుగుతుంది రండి. కిచెన్ ఎలా ఉంటుందో చూపిస్తాం. ఇదంతా వేస్ట్, ఎందుకు పనికి రద్దు అయ్యాలంటే అందరం మా కిచెన్ అప్పుడప్పుడు ఎంపీ అవుతాం కదా. ఇది హాల్ అంటే డైనింగ్ టేబుల్, ఇప్పుడు పడిపోతుంది అని చెప్పింది ఫ్యాన్. ఇదే మా బెడ్రూమ్, అందరికి ఇదే బెడ్రూమ్. చూసారు కదా సత్యా ఏడుస్తాం. ఇది పెరడ్, ఇక్కడ నువ్వు రూముల నుంచి వస్తామని చూపిస్తాం కదా, ఏముండదు, ఖాళీనే ఇవన్నీ అన్నీ ఖాళీనే. మీరేమో దేవత హౌస్ చూపించండి, దేవత హౌస్ చూపించండి అంటున్నారు. ఇది పెరడు, ఎవడైనా పూజ చేసుకోవాలంటే తులసి మొక్కలు. అండ్ ఇది బ్యాక్ సైడ్, ఇది సైడ్ నుంచి ఇంటి ముందుకు వెళ్తున్నాను చూడండి. ఇవి మా ఎంట్రీ షాట్స్ అవన్నీ ఇలానే జరుగుతాయి.
టింగ్ 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 మా అమ్మ బట్టలు పారేసింది సీన్లో. ఇది ఫ్రంట్, మేము బ్యాక్ నుంచి ఫ్రెండ్కి వచ్చాం, షూటింగ్ జరుగుతుంది కదా, వాళ్ళకి డిస్టర్బెన్స్ ఎందుకు అంది. అప్పుడు ఇక్కడ వచ్చే ఏంటి గడ్డి ఉండేది, ఇప్పుడు గడ్డి లేదు, మొత్తం స్టూడియో. దట్స్ ఇట్, థ్యాంక్ యూ. పట్టుకో, చూసారు కదా ఇదే దేవత హోమ్ టూర్. బాగుందా? ఐ థింక్ మీకు నచ్చినట్టు బాగుంటున్నాను. బాయ్.